హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ అందరి సపోర్ట్తో నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో మీకు పండు మిరపకాయ పచ్చడి, సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేయచ్చు. వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టుంటే, ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ పండు మిరపకాయలని పైన తొడిమలు తీయక ముందే నీట్గా కడుక్కొని అందులో నీళ్ళ చుక్కలు ఏమీ లేకుండా బట్టతో బాగా క్లాత్తో శుభ్రం చేసి ఫ్యాన్ గాలి కింద ఒక 10 నిమిషాలు ఆరబెట్టిన తర్వాత అప్పుడు పైన ఉన్న తొడిమల్ని తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ పండు మిరపకాయ తీసుకున్నాను. 1/2 కేజీకి కొలతలు చెప్పేస్తాను. ఈ పండు మిరపకాయని మిక్సీ జార్లో వేసుకొని 1/2 కేజీకి చింతపండు వచ్చేసి 1/4 కేజీలో సగం, అంటే 100 గ్రాముల కన్నా కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. ఇందులో మిరపకాయల్లో ఈ చింతపండు వేసి అలాగే ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ 1/2 కప్ కన్నా కొద్దిగా తక్కువ తీసుకున్నాను. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం 1/2 కేజీ మిరపకాయ కూడా, అన్నీ చింతపండు, 1/2 కప్ ఉప్పు అంతా కూడా ఇలా మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో పెట్టేసుకొని ఒక నైట్ మొత్తం ఇలా మూత పెట్టేసి ఈ పచ్చడిని ఊరనివ్వాలి. మనకు మిక్సీ పట్టేటప్పుడు ఘాటు వస్తుంది కదా, నెక్స్ట్ డే కల్లా అదంతా ఘాటు పోయి పచ్చడి ఊరి చక్కగా తయారవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ డే చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు తీసినా మనకి ఆ ఘాటు స్మెల్ అనేది రాకుండా మంచిగా చట్నీ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్నంతా తీసేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమాన్ని మళ్ళీ అందులో వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ గిన్నెను పక్కకు పెట్టేసి ఇందులోకి ఆవాలు 1 టేబుల్ 2 టేబుల్ స్పూన్ల ఆవాలు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, వీటిని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మరో మిక్సీ జార్ చిన్నది తీసుకొని అందులోకి ఇవి వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మరోసారి మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత 1-2 ఎల్లిపాయగడ్డలు తీసుకున్నాను నేను ఇక్కడ 1/2 కేజీకి. మీరు 1 కేజీ తీసుకున్నట్టయితే 4 ఎల్లిపాయగడ్డలు, అలాగే 1/2 కేజీ చింతపండు, 1 కప్పు సాల్ట్ సరిపోతుంది. ఇవన్నీ డబల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూపించే కొలతలు, ఇలా ఎల్లిపాయల్ని మెత్తగా కాకుండా కొంచెం పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా మనం ముందు చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా పచ్చడిని మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి పోపు తయారు చేసుకున్నాము. ఇక్కడ నేను 2 కప్పుల నూనె తీసుకున్నాను. నూనె మన ఇష్టం అండి, ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ 1/2 కేజీకి అయితే నాకు 2 కప్పుల నూనె సరిపోయింది. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి దొరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ పండుమిర్చి పచ్చడిని ఇందులోకి వేసుకొని ఆయిల్ బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, కారం కారంగా, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది పండు మిరపకాయ పచ్చడి. మనకు వేడివేడి అన్నంలోకి చపాతీ, రోటీ, అలాగే ఇడ్లీ దోశలకు కూడా దీన్ని సర్వ్ చేసుకొని తినేసేయచ్చు. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ. చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు కదా. చూసారు కదా, ఇప్పుడు పచ్చడి అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకొని తినేసేయచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.